హలో ఏ పోరి ఉంది కదా హలో భయ్య, పెళ్ళికూతురు పార్టీ. ఓకే, పార్టీకి రమ్మన్నది లొల్లి చేస్తాంది. ఇంకా వచ్చేసిన ఈ అవతారం ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? అరే పెళ్ళికూతురు పార్టీ దగ్గరకి అమ్మా. ఇట్లానా నన్ను పిలిచిరు? ఏంటి ఇక్కడ వచ్చి కూర్చున్నాయి? పెళ్ళికూతురు పార్టీ అన్నారు కదా, మంచిగా ఇట్లా ఇంట్లో ఇంటికి వెళ్ళి స్నానం ఎందుకు చేసాను, జిమ్ నుంచి డైరెక్ట్ వచ్చేసి. కూతురు పార్టీ పార్టీ అన్నప్పుడు పార్టీకి వస్తే రావాలి కదా. అంటే అంటే ఫాస్ట్ పార్టీ అనగానే ఇంకా మైండ్ పోయింది. ఇక్కడ వచ్చేసి ఫోన్ లో మాట్లాడుతావు, ఇక్కడ మాతో మాట్లాడుకుంటా. అంటే దోస్తులని పిలుస్తున్నా, మన దగ్గర కీంచుకుంటూ ఉంటది కదా. అవునా, పెళ్ళికూతురు పార్టీ అని పార్టీ ఏం లేదు ఇక్కడ, నన్ను ఎందుకు కూర్చోబెట్టారు? పెళ్ళికూతురు పార్టీ 24 థియేటర్ లో చూస్తారు. అరే గది కదా, అరే ముచ్చట్లు చెప్పాలి ఇప్పుడు అంతే కదా. అరే సారీ, ఏంది అసలు పెళ్ళికూతురు పార్టీ అంటే ఏంది? అందరు మస్తు మస్తు అందరు బయట బయట టాక్ నడుస్తుంది. పెళ్ళికూతురు ఏంది, పెళ్ళికూతురు నువ్వా? పాప నువ్వా కాదు, మళ్ళీ ఎవరమ్మా పాప పెళ్ళికూతురు తెలుస్తుంది. దాన్ని కూడా బ్యాచిలర్ అంటారు కదా. కానరా ఏదో ఇంగ్లీష్ అంత అంది మనకు అర్థం కావట్లేదు. ఓకే, ఈ ముచ్చట అంతా తీసుకొని మీ అందరిని కలిపింది ఎవరు అంటారు? అపర్ణ గారు. అరే అమ్మా నమస్తే అమ్మా, మస్తు కలిపారు పిల్లలందరినీ కూడా, మంచి ఉన్నారు చూడనీకి కూడా. తెలుగు పాప అమ్మను ఓకే మనకి అంత రాలే. నువ్వైతే మా తెలుగు పోరిలే కనిపిస్తాం, మొన్న ఎక్కడో చూసినా యూట్యూబ్లో గిట్లా ఉంటుంది, గొట్టం వీడియోలో ఉంటుంది కదా, అన్నిట్లలో చేస్తావు నువ్వే కదా, ఇచ్చి పడేస్తున్నావు అక్కడ కూడా. దీంట్లో ఏం చేస్తున్నావు నువ్వు? అరే పార్టీ నడుస్తా బైరాబాయ్ వస్తారా? కలిసి చూడాలి అందరు. అరే రండి మీరు గట్లా చెప్తారా? టూ గుడ్ తెలుగులో చెప్పండి. సేమ్ కట్ కాపీ పేస్ట్ అంటారు. నరేన్ సార్ కూడా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ టైం డెబ్యూ అన్నమాట ఈ మూవీతో. అవును, సో వాళ్ళ వర్క్ కూడా చూస్తే మీరు అనుకుంటాను